డీటెయిల్స్ చూద్దాం. అచ్యుతాపురం ప్రమాదంపై జగన్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడారన్న జగన్ పై వాసంశెట్టి మండిపడ్డారు. కార్మికుల పట్ల జగన్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాలేదన్న మంత్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎసెన్షియా బాధితులకు కార్పొరేట్ వైద్యం అందుతోందని మంత్రి సుభాష్ తెలిపారు. ఎగరేసి నడ్డి మీద తంతేనే 11 సీట్లలో పడ్డారు. అది గుర్తించాలి. కార్మిక శాఖ పూర్తిగా చిన్న చూపు చూసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు వచ్చి నక్క వినయాలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఏది? అగ్రికల్చర్ భూములు కాపాడుతామంటూ వచ్చి సదరు జోగి రమేష్ గారిని పంపి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసే దాని సర్వే నెంబర్తో పాటు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అలాగే 34 మంది మటర్ చేసేసారంటున్నారు. పేర్లు చెప్పండి అయ్యా అంటే మళ్ళీ దానికి పెద్ద సానుభూతి కోసం నల్లటవల్లు వేసుకుని అసెంబ్లీలోకి రావటం సేవ్ డెమోక్రసీ అని సిగ్గుందా అంటున్నారు. ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను ప్రోత్సహించి ఇవాళ సేవ్ డెమోక్రసీ 34 మందిని చంపేశారన్నారు. ఏ పేర్లు చెప్పండి అంటే ఈ రోజు వరకు చెప్పలేకపోయారు. పాసి మాటలు పాసి చేస్తాం. దేని మీద చిత్తశుద్ధి లేదు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్ల రివ్యూ అన్నా చేశారా? ఈరోజు ప్రముఖంగా మనం ఒకటే చెప్పుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ నమ్మారనేది చిన్న ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవచ్చు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాగానే విజయవాడలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి, భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మళ్ళీ యథావిధిగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి దళారు వ్యవస్థని సేఫ్టీ ఆడిటింగ్ పేరు ఏజెన్సీస్ పేరు చెప్పిన దళారు వ్యవస్థను ఒకరిని పంపి ఈ ఫ్యాక్టరీస్ మీద వాళ్ళ అధికారులను కుమ్మక్క చేసి కొంతమందిని అవినీతి అనేది భయంకరంగా కోట్లలో చేశారు.